అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ సిఐ2 కేంద్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ ఎదుట సిఐ2 ఆధ్వర్యంలో అంగన్వాడీలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. కడప జిల్లాలోని కలెక్టరేట్ ఎదుట సిఐ2 ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో అంగన్వాడీలకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అలాగే అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ సమస్యలు ముఖ్యమంత్రి జగన్ పరిష్కారం చేయాలని లేని పక్షంలో రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదన్నారు. ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ ఈ రోజు రాష్ట్ర పిలుపు మేరకు 36 గంటలకు పిలుపు ఇవ్వడం జరిగింది. మెయిన్ డిమాండ్ ఏంటంటే సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలి, తెలంగాణ కన్నా 1000 రూపాయలు అదనంగా జీతాలు పెంచాలి. ఎందుకంటే అంగన్వాడీ వర్కర్స్ ఏర్పాటు చాలా పనిభారం ఎక్కువైంది. ఒక కొత్తగా వ్యాప్ 1.2.9 వర్షన్ ఏడబ్ల్యూఓని వర్షన్ వదిలి విడుదల చేశారు. దానివల్ల ఎంత ఇబ్బందిగా ఉందంటే అంత ఇబ్బందిగా ఉంది మాకైతే. ఆ యాప్ పనిచేయదు, అంగన్వాడీ వర్కర్స్ పనిభారం కూడా దాంట్లో అన్ని మొత్తం గర్భవతులు బాలింతలు పిల్లలు అంతా ఆన్లైన్ చేయాలి. అది కూడా అది యాప్ తీయేసి ఏ నెంబర్లకు అప్పగించారు అది మన ఈయనను గలాటపడి రాష్ట్ర నాయకత్వం మాట్లాడి డైరెక్టర్తో మాట్లాడి పిలువిస్తే మనకు అంగన్వాడీలకే చేయమని 12.9 వర్షన్ విడుదల చేశారు. అది మన ఈయన వల్లనే సాధించుకున్నాము. అయినా కూడా ఈ పని ఒత్తిడి కూడా చేసిన ఆయాలు టీచర్లు ఎంత ఇబ్బంది పడుతున్నామంటే విపరీతమైన నిత్యావసర ధరలు విపరీతంగా పెరుగుతున్నా కానీ మనకు మాకు సిలిండర్ గవర్నమెంట్ సెంటర్కి గ్యాస్ సప్లై లేదు. సొంత ఖర్చులతో మేము పెట్టుకుంటున్నాము. ఎంత ఉందంటే 1200 గ్యాస్ బిల్లు అవుతా అంటే ప్రభుత్వం అరాకొర ఇస్తా అంటే ఎంత మేము సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టుకుని సెంటర్కు అంత ఖర్చు పెడుతున్నాము. నెల నెల జీతాలు రాకోకుండా ఉన్నాయి మాకైతే. ఎంత ఇబ్బందిగా ఉందంటే అంత ఇబ్బందిగా ఉంది. తెలంగాణ కన్నా 1000 రూపాయలు జీతం పెంచాలి, సుప్రీం కోర్టు గ్రాట్యుటీ అమలు చేయాలి, అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు ఇవ్వాలి, అంగన్వాడీలకు అమ్మఒడి వర్తింప చేయాలి, అంగన్వాడీలకు యూనిఫారం కూడా మాకు అమలు చేయాలని మెయిన్ డిమాండ్స్. మాకు అందు బడ్జెట్ ఐసీడీఎస్ మెయిన్ ఐసీడీఎస్ బడ్జెట్ పెంచాలని స్వయం డిమాండ్. జిల్లా అధ్యక్షురాలు ఆర్ లక్ష్మీదేవి. ఐసీడీఎస్ ను పరిరక్షించాలని దేశవ్యాప్తంగా కోరికల దినోత్సవం సందర్భంగా 36 గంటల కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమం చేయాలని సిఐటియు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జాతీయ కమిటీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఏదైతే 1975లో కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీలో మొత్తము ఈ వ్యవస్థలో పౌష్టికాహారం బలహీన వర్గాల పిల్లలందరికీ కూడా పౌష్టికాహారం అందించాలనే నేపథ్యంతో ఈరోజు స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పూర్తిగా పక్కదావలు పట్టిస్తుంది. ప్రధానంగా ఈరోజు అంగన్వాడీలో పనిచేస్తున్న టీచర్లకు సంబంధించి వేతనాలు ఎక్కడ కూడా 10,000 రూపాయల వేతనాలు దాటడం లేదు. ఆ రోజు ఇదే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా పక్క రాష్ట్రాలలో తెలంగాణలో ఏదైతే వేతనం ఇస్తున్నారో దానికన్నా అదనంగా ఇస్తామని చెప్పారు. రెండోది రాష్ట్రంలో సంబంధించి కేంద్ర వైపు అనేక సంక్షేమ పథకాలన్నీ సర్వే చేయాలా, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలన్నీ కూడా అంగన్వాడీలు సర్వే చేయాలా, దీనికి ఎక్కడ కూడా ఒక్క పైసా కూడా అదనంగా వేతనం ఇవ్వడం లేదు. రెండోది లేచినాచి జగన్మోహన్ రెడ్డి నేను అందరికీ కూడా నవరత్నాలు ఇస్తున్నారు నవరత్నాలు ఇస్తున్నారు. అంగన్వాడీలో పనిచేసిన టీచర్లకు ఏ ఒక్కరికి కూడా నవరత్నాలు రావడం లేదు. అంగన్వాడీ స్కూల్లోకి చదువుకున్న పిల్లలకి ఎక్కడ కూడా అమ్మ ఒడి వర్తించడం లేదు. ఇవి తక్షణం ఇవ్వాలనేది అంగన్వాడీ యూనియన్గా డిమాండ్ చేస్తుంది. దీన్ని సిఐటి కూడా బలపరుస్తున్నది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమని చెప్తుంది, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్తుంది. ఇవాళ అంగన్వాడీలకు 26,000 రూపాయల వేతనం ఇవ్వాలా, ఎక్కడ కూడా వేతనం అమలు చేయలేదు. అట్లాగే ఏ ఉద్యోగి అయినా కూడా గ్రాడ్యుయేట్ ఇస్తారో అంగన్వాడీలకు గ్రాడ్యుయేట్ ఇవ్వాలని పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో తీర్పు అమలు చేశారు. దీన్ని సుప్రీంకోర్టు కూడా నిర్దేశించి అమలు చేసింది. మడమ తిప్పము మాట తప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కడప జిల్లాలో కూడా వచ్చున్నారు. వారు కూడా ఈ సమస్యలను కూడా పరిష్కరించాలా, రాబోయే రోజులలో మా సమస్యలను కూడా పరిష్కరించకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుందనే సిఐటిగా మేము ఆయన హెచ్చరిస్తున్నాం.